రేషన్ బియ్యం ఇంటో ఉండే కుడతా, ఎప్పుడు ఇడ్లీలు ఈ చపాతీలు తిని బోలు కొట్టేసింది. ఈ తాలింపిండి ఇంట్లో బియ్యం ఉండే, సన్నగా రవ్వ పచ్చి చుట్టుకొచ్చా, తాలింపిండి పెడతాను చూడండి అమ్మా, పెద్ద పెద్ద చూడండి, కొబ్బరికాయ చూడండి ఎంత ఉంది, ఆ కొబ్బరికాయ కూడా కొట్టి పెట్టారు మా చెట్టు, బాగుంది కొబ్బరికాయ కూడా పెద్ద పెద్ద సైజు చూడండి అమ్మా. త్వరగా తాలింపిండి మమ్మల్లో బాగా చేసేవాళ్ళమ్మా, జనం ఎక్కువ కాదు, అంతమంది మీద ఇడ్లీ చపాతి చేయాలి, తాలింపిండి త్వరగా బియ్యం ఓకి ఇచ్చినవాళ్ళు, ఇచ్చిన చేసేవాళ్ళు కలిసి తినేసేవాళ్ళు, కొబ్బరికాయ వేసి కొబ్బరి వేసి అది వేసి బాగా చేసేది తినేసేవాళ్ళం, అప్పుడు బాగా తినేవాళ్ళం. కొద్దిగా ఎంత పోస్తు ఉంటే ఎంత పోస్తు ఒకటి వేస్తుంది, ఎంత పోస్తు వేస్తే ఇంకా చేస్తుంటుంది, ఎంత పోస్తు బాగా ఉంటుందమ్మా చూడండమ్మా, నూనె పోస్తున్నాను చూడండి. సలవేనమ్మా ఏడు కాదు ఎంతైనా తినవచ్చు, కానీ చాలా బాగుంటుంది, నెయ్యిగా కొద్దిగా ఎంత పోస్తు కానీ ఉంటే దీంట్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ సలవ ఎంత మంచిది, ఇది రేషన్ బియ్యం ఇచ్చారు కదా, నేను ఇవాళ ఎర్రటీగా మొదలైతా ఏమ్మా, రేషన్ బియ్యం ఇచ్చారు కదా అంతకుని ఎర్రటీగా మొదలైతే, ఇగో కొబ్బరికాయ మిర్చి లేసా, ఓ పచ్చిమిరకాయ ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయ అల్లం ముక్కలు కోసి వేస్తున్నా చూడండమ్మా, కరివేపాకు చూడండి, దీంట్లో కంపల్సరీగా పెసరపప్పు ఉండాలమ్మా, పెసరపప్పు ఉంటే బాగా టేస్ట్ వస్తుంది చూడు, ఏమేమి వేస్తున్నారు చూడు, శనగప్పు పెసరపప్పు, పెసరపప్పు ఎక్కువ ఉండాలి చాలా టేస్ట్ బాగుంటుంది, ఎక్కువేసా చూసావా, ఏమి రాక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేస్తున్నా, అల్లం ముక్క ఇవన్నీ వేసేస్తున్నా, చాలా బాగుంటుందమ్మా ఇది, చాలా టేస్ట్ మంచిది, చాలా చేసి వస్తుంది అన్నిటికీ మంచిది, కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేయండి అమ్మా, బాగుంటుంది కరివేపాకు వాసన స్మెల్, దీంతో రవ్వ అయితే దీంతో రెండు డబ్బాలు నీళ్ళు పోయాలి అమ్మా, దీంతో రెండు డబ్బాలు నీళ్ళు పోయాలి, దీని రవ్వ రెండు డబ్బాలు నీళ్ళు పోతాం చూడండి, పొడిగైతేనో రెండు పోయొచ్చు, కాదు శుద్ధిగా కొద్దిగా శుద్ధిగా ఉండాలంటే ఇంకో అర్ధప పోసుకోవచ్చు అమ్మా, అన్నీ వివరంగా చెప్తున్నాను చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది, వద్దగా రేషన్ బియ్యం ఉన్నాయి కదా ఆడిచ్చా చూడండి అమ్మా, ఏంటి రెండు డబ్బాలా కొంచెంయా, రెండు డబ్బా కొనుక్కొచ్చాను, కొబ్బరి కూడా దీంట్లో వేసేస్తా చక్క ఉడుకుతుంది, చాలా బాగుంటుందమ్మా కొబ్బరి ఇది, అసలు తింటే వదలు అంత ఇదిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఉప్పు ఉప్పు కూడా నీళ్ళు అయిందమ్మా సరిపడగా, ఎక్కువ వేసుకోమా తాగుపోతే తాగుపోతే వేసుకోవచ్చు, మూత పెట్టేస్తున్నాను చక్క పొంగలి కలుపులు కలుపులు అయినాక అప్పుడు వేస్తా రవ్వ చూడండమ్మా, చక్క అన్నం ఉడికినట్టు ఉడికి ఇగో కొబ్బరి కూడా చక్క ఉడుకుతుందా, చక్క వస్తుంది చూడండి, అమ్మా కలుపులు కలపడం అయిపోయింది, ఉప్పు చూసుకుని నేను ఉప్పు అన్నీ చూశాను, ఉప్పు చూసి సరిపోయినాక రవ్వ వేసుకోండి అమ్మా, నిదానంగా వేసుకో తిప్పుతూ ఉండాలి, ఇట చూసారా అట్లా తిప్పుతూ ఉండాలి, అట్లా తిప్పుతూ ఉంటే చక్క పడుతుంది అన్నమాట, లేదు ఉండడం లేకుండా ఉంటుంది, తిప్పుతూ ఉండమ్మా, త్వరగా ఈ పల్లెటూరులో నూనె పోసేవాళ్ళు కాదమ్మా, ఎంత వచ్చి మధ్య వేసేవాళ్ళని శుద్ధ చేసేసి తిప్పితే కమ్మగా ఉండేది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది చూడండి, అయిపోయింది చక్కగా సన్న సగం కదా,
నిదానంగా చెక్క పెడితే చెక్క మొక్కుతుంది. ఆహా, చూడండి నెట్ట ఉడుకుందా. చెరమూరి పిండి కూడా చాలా మంచిది అమ్మా, సలవ ఇది ఒంటికి కూడా మంచిది. చపాతి నూనె మీద ఇది పెట్టదు నన్ను అడిగితే ఎట్టని రేషన్ బియ్యం ఉంది చక్కగా ఉంటుందా చూడండి. మీరు కూడా రేషన్ బియ్యం ఉంటే వండుకు తిని చూడండి. బలం కూడా ఇది చాలా బలం ఇది. రేషన్ బియ్యం పారే పాన మసుకు శుభ్రంగా వండుకు తిన్నమాట. పెసరపప్పు వేసుకుంటే పెసరపప్పు ఎంత వేసుకుంటే అంత మంచిది, చాలా బాగుంటుంది. ఇది సన్న చెక్క మీద పెట్టాలి. అబ్బా ఆహా, చూడు ఎట్ట ఉడుకుతుందో చూడండి. అబ్బా చూసారు పొడి పొడి నాటుతుంది ఆహా, చాలా బాగుంటుంది. చూసారా పొడి పొడి నాటుతా చక్క, చాలా మంచిదమ్మా. తినండమ్మా, పెట్టేస్తున్నా పిల్లలు కాదు పొద్దుకుపోయింది పెట్టేస్తున్నా. పెసరపప్పు ఇది చేసాను కదా బాగా, చాలా బాగుంటుంది. తల పేరు పెట్టేస్తున్నాను, చక్క మగ్గింది చూడండి అమ్మా. ఇదిగో ఇదిగోమ్మా ఇదిగో తిండ్రా. చూసారా ఎట్లా ఉందో, బాగా పొడి పొడి ఆడటం ఉందో. ఎంత మంచిదమ్మా ఇది, ఒంటికి కూడా మంచిది, బలం అన్నిటికి. తరకు తినేవాళ్ళం మేము దేశం బియ్యం సన్నగా రూపొచ్చా దేశం ఎట్టానని. ఏదైనా వేసి పోనన్న చక్క బాగుంటుంది చూడండమ్మా. ఉప్పు అది చక్క సరిపోయింది. బాగుందా? సరిపోయిందా? ఏమ్మా నీదమ్మా చాలా బాగుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా వండుకు తినండమ్మా, చాలా బాగుంటుంది, మంచిది, ఒంటికి ఆరోగ్యం మంచిది. చక్క తినండమ్మా శుభ్రంగా, చాలా ఏడు కూడా ఉండదు, చలవే బలం కూడా ఇది, ఒంటికి కూడా బలం ఇది. తినండమ్మా శుభ్రంగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెయ్యి ఒకటి వేసారేమో కదా, చాలా టేస్ట్గా ఉంది, చాలా రుచిగా ఉంది. వేసుకుంటే ఇంకా బాగుంది, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా బాగా ఉడికింది కూడా, బాగా చేశారు, బాగుంది, చాలా బాగుంది. ఎంత పర్స్ కూడా వేసుకోవచ్చు దీంట్లో, ఎంత పర్స్ వేసుకుంటే చక్క ఇంకా బాగుంటుందమ్మా, వేసుకొని బాగుంటుంది. తినండమ్మా శుభ్రంగా. చేసి లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి అమ్మా, గంట కొట్టినమ్మా. క్యామ్ నుండి పెట్టినమ్మా అమ్మా, క్యామ్ నుండి పెట్టినా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రేపు పొద్దున్న కలుపుతున్నాను.